మన కష్టార్జితము దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే మన కష్టార్జితం అంతా కూడా వ్యర్థమే. మన యొక్క కష్టార్జితము ఫలించాలంటే, మన కష్టార్జితం మనం అనుభవించాలంటే దానికి దేవుని కృప మనకు తోడుండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప దేవుని ఆశీర్వాదము మన జీవితంలో హెచ్చుగా ఎప్పుడు ఉంటుందంటే కష్టపడాలి. కష్టించిన తర్వాత దేవుని పాదాల యొద్ద మన కష్టాన్ని పెట్టుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి మన బాడీకి ఇవ్వాల్సిన రెస్ట్ ఇవ్వాలి. కొందరు చాలా మంది రాత్రి అర్ధరాత్రి వరకు పనిచేస్తారు, తెల్లవారుజాము లేచి వెంటనే వారి పనులకు వెళ్ళిపోతారు. దేవుడిస్తున్న దేహానికి మంచి అలవాట్లతో మనం ఎలా అయితే దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలో, మంచి ఆహారము సుఖ నిద్రని మనం మన దేహానికి ఇవ్వగలిగితే ఆ యొక్క దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దేహాన్ని మనం చక్కగా సంరక్షించుకున్న వారం అవుతాం. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్న మాట, ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క పాదాల యొద్ద విశ్వాసముతో తీసుకోవాల్సిన రెస్ట్ మనం తీసుకుందాం. ప్రతిమా పనులు దేవుడు మన కొరకు సమకూరుస్తాడు. మనం పడుకుంటున్న సమయంలో దేవుడు మనకి శరీరానికి కావాల్సిన ఆరోగ్యము, మనసుకు కావాల్సిన సమాధానం, జీవితానికి కావాల్సిన సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించి మన సమస్త అవసరతలను తీర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. కష్టపడడం నేర్చుకోవాలా, విశ్వాసముతో దేవుని పాదాల యొద్ద విశ్రమించడం కూడా నేర్చుకుందాం. దేవుడు మనకి విశ్రాంతిని, సమాధానమును, సమృద్ధిని సంపూర్ణంగా అనుగ్రహించునుగాక. ఆమెన్.